కేంద్రానికి ఆదాయం తగ్గితే రాష్ట్రాలకు ఇచ్చే పరిహారంలో కోత విధిస్తారా అని ప్రశ్నించారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జీఎస్టీ నష్ట పరిహారాన్ని మూడు లక్షల కోట్ల రూపాయల నుంచి కోటి అరవై ఐదు లక్షల కోట్లకు తగ్గించడాన్ని తప్పుబట్టారు రాష్ట్రాలకు పద్నాలుగు శాతం గ్రోత్ రేట్ ఆధారంగా చట్టాన్ని రూపొందించారన్న హరీష్ రావు ఆ మేరకు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలన్నారు అసలు జీఎస్టీ చట్టంలో కోవిడ్ ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయా అని హరీష్ రావు ప్రశ్నించారు గతంలో యూపీఏ ప్రభుత్వం ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు ఒకే ధోరణి అవలంబిస్తున్నాయని అన్నారు ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారన్నారు దీనిపై ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమై చర్చించా ఉన్నారు ఇదే విషయాన్ని పార్లమెంట్లో సైతం లేవనెత్తుతామని అంటున్నారు హరీష్ ఈరోజు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తూ ఉంది జీఎస్టీ చట్టంలో ఎక్కడ కూడా కోవిడ్ అని కానీ ప్రకృతి వైపరీత్యాలని కానీ ఎలాంటి విభజనకు అవకాశం లేదు చట్టంలో పద్నాలుగు శాతం గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దానిని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చాలా స్పష్టంగా ఆ రోజు చట్టంలో చెప్పడం జరిగింది లీగల్గా చూసిన మోరల్గా చూసిన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు కంపెన్సేషన్ చెల్లించాల్సిందే సెంటర్ హ్యాస్ నో ఆప్షన్ దే హ్యావ్ టు పే ద ఫుల్ కంపెన్సేషన్ ఇంకో రకంగా చూస్తే జిఎస్టీ అమల్లోకి వచ్చి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది గత మూడు సంవత్సరాల్లో జీఎస్టీ సెస్సు డబ్బులు మిగిలినప్పుడు కానీ ఐజీఎస్టీ డబ్బులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేసుకున్నారు అంటే కేంద్ర ప్రభుత్వ నిధుల్లో జమ చేసుకున్నారు అంటే మిగిలినప్పుడేమో డబ్బులను కేంద్ర ప్రభుత్వ నిధుల్లో జమ చేసుకుంటారట తగ్గినప్పుడు రాష్ట్రాలను అప్పులు తీసుకోమంటున్నారు అంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు నెలల్లో కోవిడ్ వల్ల ఆదాయాన్ని కోల్పోయింది ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి సెస్ కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులను విధివిగా ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను ఆదుకోవాల్సినటువంటి సందర్భం అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు తెలంగాణకు సిఎస్టీలో రావాల్సినటువంటి మూడు వేల ఆరు వందల నలభై ఏడు కోట్లను ఎగ్గొట్టడం జరిగింది అంటే అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా రాష్ట్రాల యొక్క అధికారాలను తీసుకొని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మాట అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం కూడా తప్పింది సో ఆ రోజు సే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ లో తెలంగాణకు మూడు వేల ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు హక్కుగా రావాల్సింది అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదు అంటే ఇవాళ మనకు ఏమర్థమైతుంది యూపీఏ అయినా ఎన్డీఏ అయినా రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తున్నాయి రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి కేంద్రం అప్పుగా తీసుకొని తన మాట నిలబెట్టుకోవాలి కేంద్రం తన ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి కానీ దురదృష్టవశాత్తు పెద్ద మనిషిగా వ్యవహరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాలకు చట్టబద్ధంగా వచ్చేటువంటి నిధులను ఎగ్గొట్టాలని చూస్తూ ఉంది దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదు పెట్రోల్ మీద ఇంటర్నేషనల్ మార్కెట్లో కుర్రాయిల్ ధరలు బాగా తగ్గిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ మీద దాదాపు పదమూడు రూపాయలు పెంచింది ఒక లక్ష కోట్ల రూపాయలు ఇలా సెస్ రూపంలో వాళ్ళు విధిస్తే ఒక లక్ష కోట్లు ఇలా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినాయి సర్ఛార్జ్ రూపంలో సెస్ రూపంలో ఇలా కేంద్రానికి వచ్చేటువంటి ఆదాయంలో పదహారు శాతం ఆదాయం సర్చార్జ్ సర్ఛార్జ్ మరియు సెస్ రూపంలో వస్తూ ఉంది రేపు ఒకవేళ కేంద్రం దీన్ని అంగీకరించకపోతే ముందుకు రాకపోతే అవసరమైతే పార్లమెంట్లో గట్టిగా నిలదీస్తాం మేమైతే ఈరోజు ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం కూడా జరిగింది బెంగాల్ కానీ కేరళ కానీ ఛత్తీస్గఢ్ ఢిల్లీ సో వివిధ రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా వచ్చారు దేవుడి మీద భారం వేసి ఈరోజు మాకు ఆదాయం తగ్గింది నేను రాష్ట్రాలకు ఇవ్వంటున్నావు రేపు ఒక ట్యాక్స్ పేయర్ కూడా నాకు ఆదాయం తగ్గింది నాకు నేను కూడా ట్యాక్స్ కట్ట అంటే యాక్ట్ చట్టం మనం ఎట్లా అమలు చేయాలి మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏందని పరిశీలించి ఇలాంటి సమయంలో ఇంకా పెద్ద మనసుతో ముందుకు రావాలి